హైదరాబాద్ విజయవాడ మార్గంలో నడిచే బస్సులకు విపరీతమైన డిమాండ్. పండుగ వేళల్లో అయితే మరింత రెట్టింపు. అయితే ఈ మార్గంలో ఇప్పటి వరకు డీజిల్ బస్సులే నడిచేవి. ఇప్పుడు పర్యావరణ హితమైన ఒలక్ట్రా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తెలంగాణ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో 10 బస్సులను ఈరోజు వాడకంలోకి తెచ్చింది. ఈ బస్సులకు టీఎస్ఆర్టీసీ ఈ గరుడాగా నామకరణం చేసింది. హైటెక్ హంగులతో హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా టీఎస్ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. రాబోయే 2 ఏళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకోగా వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడపాలని నిర్ణయించింది. మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు ఈ గరుడా బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 12 మీటర్లు పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని అధునాతన సౌకర్యాలను కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్ ల్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. ప్రతి బస్సులోనూ 3 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి 1 నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ కెమెరా కూడా ఉంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడి బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ బస్సులో ఉంటుంది. ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఎంఈఐఎల్ గ్రూప్ కంపెనీ ఒలక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ తయారు చేసిన ఈ బస్సులు ఇప్పటికే భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాయి.